ఒక గొప్ప నాయకుడిని, మంచి నాయకుడిని, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడిని, ఒక దార్శనికుడిని మనం అందరం ఎన్నుకోవటం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏ చిన్న కార్యకర్త ఇబ్బంది పడినా, ఏ ప్రజలు, మన కార్యకర్త కాదు ప్రజలైనా సరే ఇబ్బంది పడినా పార్టీ మొత్తం వాళ్ళ వెనుకుంటుంది, ఇదంతా మన కుటుంబం. నమ్మకానికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు, మోసానికి మారుపేరు చంద్రబాబు నాయుడు గారు. ఈ భారతదేశ పాలిటిక్స్ లో అతి కొద్ది మంది మచ్చలేనటువంటి వ్యక్తులు ఉన్నారు అంటే అవినీతి మరకంటున్నటువంటి వ్యక్తులు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని ఇవాళ ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ప్రపంచంలోనే ఒక అమరావతి, ఒక ఆంధ్రప్రదేశ్ ని నిలబెట్టినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆరోధించి కూడా ఉన్నారు. కానీ ఆయన అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారో నాకు తెలియదు, కానీ విజయవాడను మటుకు ఒక శ్మశానంలాగా తయారు చేయడానికి ఆయన కంకణం కట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన అమరావతి ప్రాజెక్టు బుర్రున్నాడు ఎవడైనా సరే దాన్ని కంటిన్యూ చేసి ఉంటే దేశమంతా ఆర్థిక మాంద్య ఉన్నా మన రాష్ట్రంలో ఆర్థిక మాంద్య ఉండేది కాదు. తెలివి తక్కువడు కాబట్టి దాన్ని ఆపి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు నేను కంటిన్యూ చేయటం ఏంటని అనుకున్నాడు. ఇవాళ ఆర్థిక మాంద్యం మనం ఫేస్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు 30 ఏళ్ళున పూర్తి అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు, ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఏ రాజైనా కోట కట్టాడు కానీ నగరాన్ని నిర్మించిన రాజు లేడు. వాడు కోట కట్టుకున్నాడు, కోటలో కావాల్సినటువంటి సెక్రటరియట్లో లేకపోతే ఏదో కట్టుకున్నాడు తప్ప ఎవరో కూడా నగరాన్ని నిర్మించిన రాజు లేడు ఇంతవరకు. కాబట్టి అనవసరంగా ఏదో షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చింది, కాబట్టి నేను అమరావతి కడితే ఎవరు అమరావతి అంటే ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పి కొంతమంది భూమాఫియా ధరల చేతుల్లోకి వెళ్ళిపోయి బాబు కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని, అట్లాగే 33,000 ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతుల్ని మోసం చేశారు.